Gandhi Jayanti Sandarbhanga ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే గాంధీ గారి కన్న కలలు గ్రామ స్వరాజ్యం రావాలి ఏదైతే గ్రామాల్లో అన్ని రకాలుగా కూడా ఇది ఉండాలని చెప్పి ఆయన కన్న కల దాదాపు 72 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన కలని ఈ భారతదేశంలో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాలను ఏదైతే గాంధీ గారి కన్న కలలని ఈరోజు గ్రామ సెక్రటేరియట్లని పేరు పెట్టి గ్రామ సచివాలయంతో అనే పేరుతో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు కానీ ఏదైతే గ్రామాల్లోనే ఒక దీన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కానీ సదుపాయాలు కానీ అన్నీ కూడా వాళ్ళని బలోపేతం చేసుకుంటూ ఈరోజు మహాత్మా గాంధీ గారి కన్న కలల్ని ఈరోజు ముందు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వ్యక్తి ఈరోజు ఆ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే గాంధీ గారు చూపిన బాట శాంతి మార్గంలో అహింసా మార్గంలో ఈరోజు ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని కుట్రలు చేసినా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిరునవ్వుతో తన కార్యాచరణ కార్యసాధనతో ముందుకు వెళ్తూ ఉన్నాడో ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా అందరం కూడా ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళగా ఉండాలని చెప్పి కోరుకుంటారు.